జీవితం గురించి మనం ఎన్నో కలలు కంటూ ఉంటాం. మన జీవితం ఎంతో బాగుండాలని, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, అనేక మందికి మనమే ఉదాహరణగా నిలవాలని ఎన్నెన్నో రంగురంగుల కలల్ని కంటూ ఉంటాం. ఈ కలలన్నీ కూడా ఎంతో మురిపంగా నెరవేరాలని మనం అభిలషిస్తూ ఉంటాం, ఆశిస్తూ ఉంటాం. ఒకవేళ పొరపాటున ఆ కలలు నెరవేరక కలలు కలలుగానే మిగిలిపోతే ఈ జీవితం వ్యర్థం అనిపిస్తుంది. ఒకవేళ ఈ ప్రేమలు, ఈ అభిమానాలు, ఈ అనురాగాలు ఇక్కడ మనం పంచుకోలేకపోయినా స్వర్గంలో మనమంతా కలిసే ఉంటాం అని సరిపెట్టుకున్నా ఆ బాధ, ఆ వ్యధ బహుభయంకరం, వర్ణనాతీతం. ఎందుకంటే బంధువులు, మిత్రులు అందరూ కూడా దూరమైపోతే, ఒకవేళ మనమే విడిపోతే ఆ చిత్రపద అతి భయంకరం. కనుపాపకరువైన కనులెందుకో, తనవారి పరులైన బ్రతుకెందుకో అనే ఈ గేయాన్ని 1956వ సంవత్సరంలో చిరంజీవుల చిత్రం కోసం మల్లాది వారు రచిస్తే, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వీయ సంగీత నిర్దేశకత్వంలో లీల గారితో కలిసి గానం చేశారు. ఈ గీతాన్ని ప్రస్తుతం మన ముందు గానం చేస్తున్న వారు శ్రీ ఫణిభూషణ్ మరియు శ్రీమతి శిశిరాణి. కరవైన కనులెందుకో, తనవారి పరులైన బ్రతుకెందుకో. కను పాప కరవైన కనులెందుకో, తనవారి పరులైన బ్రతుకెందుకో. అలనాటి మురి పాలు కలలాయన, చిన్ననాటి కలలన్ని కదలాయన. అలనాటి మురి పాలు కలలాయన, చిన్ననాటి కలలన్ని కదలాయన. తల పోసి తల పోసి కుమిలేందుక, కను విందుక, కను
పాప కరవైన కనులందుకో కనవార పరులైన బ్రతుకెందుకో మన పాట మిగిలేనులే కలకాల మిగాధరగిలేనులే కలకాల మిగాధరగిలేనులే రగిలేనులే రగిలేనులే